సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ గత కొద్ది రోజులుగా విషాదంలో ఉన్నాడు. దానికి కారణం తనకిష్టమైన బ్యాగ్ ఎక్కడో పోగొట్టుకున్నాడు. తనకిష్టమైన వస్తువులన్నీ ఆ బ్యాగ్ లోనే ఉన్నాయి. తన పిల్లల వస్తువులతో పాటు అందులో బ్యాగీ గ్రీన్ క్యాప్ కూడా ఉంది. దీంతో వార్నర్ తెగ బాధపడిపోయాడు. ఎవరికైనా బ్యాగ్ దొరికితే తెచ్చివ్వండి ప్లీజ్ అంటూ వార్నర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. వార్నర్ బాధను చూసి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి చెలించిపోయాడు. ఆస్ట్రేలియా పీఎం ఆంటోనీ ఆల్బనీస్ మాట్లాడుతూ డేవిడ్ వార్నర్ 100కు పైగా టెస్టుల్లో ఆస్ట్రేలియా తరపున పోరాడాడు. చివరి టెస్ట్ ఆడుతున్న వార్నర్ బ్యాగ్ పోగొట్టుకోవడం బాధాకరమని అందరూ అతడి కోసం సాయం చేయడానికి ప్రయత్నించండి అని ప్రధాని పోస్ట్ చేశాడు. దీంతో ప్రభుత్వం నుంచి కూడా వార్నర్ కు సపోర్ట్ అందింది. బ్యాగ్ కోసం విస్తృతంగా గాలించారు. 2 రోజుల తర్వాత సిడ్నీలోని ఆస్ట్రేలియా జట్టు ఉంటున్న హోటల్లో క్యాప్ దొరికింది. దీంతో వార్నర్ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. నా బ్యాగీ గ్రీన్ ను తిరిగి పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి క్రికెటర్ కు ఇది ఎంతో కీలకం. బ్యాగీ గ్రీన్ ను వెతకడంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ అయ్యాడు. టెస్ట్ ఆడుతున్నప్పుడు కెరీర్ మొదట్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బ్యాగీ గ్రీన్ క్యాప్ ను అందుకుంటారు. దాన్ని వారు ఎంతో గౌరవంగా స్వీకరిస్తారు. అలాంటి బ్యాగ్ పైగా వార్నర్ చివరి టెస్ట్ ముందు కనిపించకపోవడంతో తెగ బాధపడిపోయాడు. వార్నర్ ప్రస్తుతం కెరీర్ లో ఆఖరి టెస్ట్ ఆడుతున్నాడు. సిడ్నీ వేదికగా పాకిస్తాన్ తో జరుగుతున్న టెస్ట్ వార్నర్ కు ఆఖరి టెస్ట్. అంతేకాదు వన్డే ఫార్మెట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్టు వార్నర్ ఇదివరకే అనౌన్స్ చేశాడు. ఈ నేపథ్యంలో వార్నర్ కు ఘనమైన వీడ్కోలు ఇచ్చేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఏర్పాట్లు చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.